ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ లేఖను విడుదల చేశారు. ఆ సందేశాన్ని ఆయన భార్య సునీత శనివారం చదివి వినిపించారు. ప్రియమైన దేశ ప్రజలారా, నేను ఎక్కడున్నా దేశ సేవ చేస్తూనే ఉంటా. నా జీవితమంతా దేశానికే అంకితం చేశారు. ఇప్పటి వరకు జీవితంలో ఎంతో కష్టపడ్డా, అందుకే అరెస్టు నన్ను ఆశ్చర్యపరచలేదు. పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. భారత్లోని అనేక శక్తులు దేశాన్ని బలహీనపరుస్తున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఢిల్లీలోని మహిళలకు ఇచ్చిన 1000 హామీని నిలబెట్టుకుంటా. అలాగే సమాజ శ్రేయస్సు, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలందరికీ వినతి చేస్తున్నా. నేను జైలుకు వెళ్లడంతోనే ఆగిపోకూడదు. నన్ను జైలులో పెట్టినందుకు బీజేపీని ద్వేషించవద్దు, ఎందుకంటే వారు కూడా మన సోదరులు, సోదరీమణులే. త్వరలోనే తిరిగి వస్తా అని కేజ్రీవాల్ ఆప్ కార్యకర్తలకు తన లేఖ ద్వారా సందేశం పంపించారు.